సాయంత్రం టైం సాయంత్రం సమయంలో వినోద్ కుమార్ అగర్వాల్ అని చెప్పి అబ్దగంజ్ పిఎస్ మిషన్ షాప్ ఉన్నది, ప్లాస్టిక్ షాపు. ఆ షాపు పనిచేసి ఆ రోజు వచ్చిన కలెక్షన్ తీసుకొని 2 లక్షల రూపాయలు తీసుకుని కవర్లో పెట్టుకొని మన షాహినాథ్గంజ్ పిఎస్ మిషన్లోని సెవెన్ టెంపుల్స్ దగ్గర అతని ఇంటికి వచ్చేసిండు. అతని వెనుకనే ఒక 6 మంది వ్యక్తులు ఒక 3 మోటార్ సైకిల్ మీద ఫాలో అయ్యి అతని ఇంటికి వచ్చిన తర్వాత అతని కంపౌండ్ లోపల వెహికల్ పార్క్ చేసిన తర్వాత క్యాష్ బ్యాగ్ హ్యాండ్లీ తగిలిస్తే బయట పిలుస్తారని చెప్పి ఎవరో పిలుస్తారని చెప్పి బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అతను ఒక 2 అడ్రస్ అడుగుతూ ఉన్నారు, మిగతా 4 2 మోటార్ సైకిల్ మీద వెయిట్ చేస్తూ ఉన్నారు. అతను అడ్రస్ చెప్పే టైంలో ఒక మోటార్ సైకిల్ మీద ఉన్న వ్యక్తి దిగి లోపలికి పోయి అతని అటెన్షన్ డైవర్ట్ చేసి లోపలికి పోయి ఆ క్యాష్ ఒక క్యాష్ కవర్ ఏదైతే ఆ క్యాష్ కవర్ తీసుకొని ఇమీడియట్గా 3 మోటార్ సైకిల్ మీద పారిపోయారు. మేము ఆ రోజు నుంచి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అదేవిధంగా అంతకు 2 రోజుల ముందు మలక్పేట పిఎస్ ప్రాంతంలో అక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్ అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఇక్కడ అక్కడ ఇన్వాల్వ్ అయిన గ్యాంగ్ ఒకటే అని చెప్పి నిర్ధారించుకొని తదుపరి సీసీటీవీని పరిశీలించగా అతను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అంతకంటే 1 వారం ముందు వీళ్ళు అహ్మదాబాద్ రాజ్కోట్ ఎక్స్ప్రెస్కి వచ్చినట్టుగా తెలిసింది. ఆ రాజ్కోట్ ఎక్స్ప్రెస్నే 3 మోటార్ సైకిళ్లను రైల్వే పార్సల్ సర్వీస్లో తీసుకొని వచ్చి అదే ఈ అఫెన్స్ తర్వాత మళ్ళా ఆ మోటార్ సైకిల్ రైల్వే పార్సల్లో పంపించేసి వీళ్ళు అహ్మదాబాద్ పారిపోతే మా గ్యాంగ్ మా ఈ గ్యాంగ్ను పట్టుకోవడానికి నా మన ఫైనాన్స్ పిఎస్ నుంచి నాగరాజు ఎస్ఐ క్రైమ్ టీము తీసుకొని పోయి అక్కడ ఎఫర్ట్ చేసి ఒక రాజేష్ కుమార్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి 1,25,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. ఇంకొక అఫెండర్ను మలక్పేట పిఎస్ వారు పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ అక్యూజ్ వచ్చేసి అజయ్ కుమారు. అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ గ్యాంగు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి అఫెన్స్ 2 అఫెన్సులు చేసింది. ఈ అజయ్ కుమార్తో పాటు ఇంకా 3 వ్యక్తులు పరారులో ఉన్నారు. వాళ్ళను మరొకసారి అక్కడికి పోయి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం.